స్టేషన్లో కూర్చోపెట్టి మందు పోసావా? సిగ్గులేదు, పైగా 15 ఏళ్ల సర్వీస్. సిఐ చెప్తే చేసేయడమేనా? చేయను అని చెప్పలేవా? పెళ్ళై 10 ఏళ్ళైంది, నేను నిన్నేమైనా అనగలుగుతున్నానా? పెడితే తిన్నావు, తిడితే పడుతున్నావు. సీనియారిటీ వల్ల ఏం మారం? ఏదొచ్చినా నా మీద తిప్పేస్తావు నువ్వు. ఈ వైలెన్స్ నాకు నచ్చదు. ఎదురుగా కూర్చో, సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుందాం. అయినా సుగునా, మందు పోసాం అన్నావు కానీ వాడి మీద ఎఫ్ఐఆర్ కూడా రాశాను, తెలిసే సంగతి? దాని దెబ్బకి యాదవ 2 వారాలు జైల్లో ఉంటాడు. ఫ్రీడమ్ పోయి యాదవకి బుద్ధి జ్ఞానం వస్తాయి. బయటికి రాగానే నా అయ్యారు, నా జీవితాన్ని మార్చిన మీరు దేవుడు అండి, మీద ఒక్క ఫోటో ఇప్పించండి, దేవుడి దగ్గర పెట్టుకుంటాను అంటాడు. మా ఆవిడతో కలిసి ఉన్న ఫోటో అయితేనే ఇస్తానని చెప్పు. ఎవరు నీ ఫ్రెండ్స్ అనుకుంటే? ఇల్లు నా కథ ఒకటి అందుకు అయితే కావాలి. ఇది కొనుక్కుని ఏంటి 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 అమ్మా, బాబుని పక్క తీసుకెళ్ళు. ఆ చెట్టు పొట్ట తీసేసి దీంట్లో పిండి. మరి డబ్బులు? వందంటే 100 ఉద్యోగం కదా, నీకోసం దొంగతనాలు చేయాలి. అయినా ఇలాంటి వాళ్ళ దగ్గర కొనకూడదు. ఆ నాగరాజ్ కోట్లో అమ్మితే 10 రూపాయలకి పావలేస్తాడు, ఎలా బతుకుతారు వీళ్ళు? కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలిస్తే దాన్ని స్మగ్లింగ్ అంటారు. నేను చేసేది సాయం, స్మగ్లింగ్ కాదు. నేను చెప్పేది లా వినకపోతే ఎలా? చూడు చూడు, ఇలా ఫిజికల్గా హ్యాండిల్ చేయకూడదు. ఏదైనా ఉంటే మాట్లాడి తేల్చుకుందాం. ఎప్పుడు మాట్లాడుకుందాం? నేను హాస్పిటల్కి వెళ్ళాలి. విశేషం అండి, వారానికి 2 నైట్ డ్యూటీలు చేయి, వస్తాయి విశేషాలు. ఓకే, అక్కర్లేదు, త్వరగా చేరగట్టుకుని రా, స్టేషన్లో దింపేస్తాం. మరి అక్కడి నుంచి? అక్కడి నుంచి ముగుడు మీద ఆధారపడాల్సిన కర్మ నీకేంటి? సొంతంగా నీ కాళ్ళ మీద దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపో. ఎవడడం అవసరం, నేను చూస్తాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎక్కడికి? మెడికల్ చెకప్కి. వైఫ్, నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట, స్టేషన్లో టాక్ నడుస్తుంది. నేనెవరో తెలుసా? ధర్మేంద్ర హీరో. హీరో హీరో సునోగా వాలో, మే వాపస్ ఆఉంగా, ఆఉంగా జరూర్. నాయక్ నాయక్ వదిలే వదిలే. తెలీదు కుర్రాడు. వీడిక రాత్రి మందు కలిపి చేయాల్సి చెప్పింది. నేను తాగలేదే, మరి కలిపాను అంతే. నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. ఈ చిరాకులకి ఏం తక్కువ లేదు. దించు దించు. నిన్న చూడాల్సింది, మొత్తం అంతా ఇప్పేశారు. వరంగల్ ఎక్స్ఎంపీ గారి కొడుకండి. అదే సార్, సెంట్రల్ మినిస్టర్గా కూడా చేశారు కదా, జీవన్ కుమార్ గారు. అవునా? వాళ్ళ అబ్బాయే. ఎన్ని రోజులు రాశారు సార్? 7 రోజులు రాశాను. నువ్వు చెప్పావు కదా, 2 వారాలు చేశాను. ఏయ్ ఇంటిది, 2 వారాలు ఇంటి.
నమస్తే సార్. మీ నాన్నగారు ఫోన్ చేశారు, మీకు స్పెషల్గా ఏమైనా కావాలంటే. స్పెషల్ అంటే ఇబ్బంది పడకుండా మందు సిగరెట్లు చెప్పుంటారు. ఏం అక్కర్లేదు, క్రిస్మస్ దాకా ఉపవాసం ఉంటున్నా. శిక్షలో ఉండగా దీక్షలు ఎందుకంటే బాబు, 2 వారాలు ఏం తినకుండా తాకుండా ఉండాలంటే. జరిగింది మర్చిపోకుండా ఉండాలి కదా. ధరణి ఎక్కడికమ్మా? షాపింగ్ సార్. పెళ్లి షాపింగా? అవును సార్. సుగంతో కలిసి వెళ్తున్నావా? ఏ దాని మాటలు అస్సలు అనుకు, నీ అభిప్రాయానికి వాల్యూ అవ్వదు, నీకు నచ్చిందే కొనుక్కు. సార్. ఏంటి? వాడెవడో అడవిలో రాళ్ళు పేల్చాడని ఫారెస్ట్ కాంట్రాక్టర్ పట్టుకొచ్చాడు. పాప అమ్మాయికుల్లా ఉన్నాడు సార్. ఫారెస్ట్ కాంట్రాక్టరా? కాదు సార్, రాళ్ళు పేల్చినాడు. రాళ్ళు పేల్చిన అమ్మాయికి ఏంటమ్మా, ఎలా బతుకుతావో ఏంటో నువ్వు. ఏ గన్ పౌడర్ కొట్టేసింది ఎవరు? నేనే సార్. మరి అంత గర్వం దేనికిరా? గర్వం దానికి కాదు సార్. మరి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్. నాకు కొడుకున్నాడు రా, మరి దాంట్లో గర్వపడడానికి ఏముంది? పెద్ద అమ్మాయిని ఇంజనీరింగ్ చదివిస్తాను సార్. ఈ విషయంలో గర్వపడచ్చు రా. ఏమయ్య రామస్వామి, అయినా వయసు చూస్తే చిన్నగానే ఉన్నా, ఇంజనీరింగ్ చదివి అంత కూతురుందా? చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది సార్. పిల్లల్ని కూడా ఓ ఉద్యమంలో వెంటనే కనేసుంటాడు సార్. గన్ పౌడర్ కొట్టేశాడా లేదా దాని గురించి అరగండి సార్. ముందు రేషన్ షాప్లో దొరకదు కదా, అందుకే కొట్టేస్తుంటాడు. నీ పేరేంటో? సెబాస్టియన్ సార్. సెబాస్టియన్? నాకు ఎదిగిన ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు సార్. ఇందాక చెప్పావు వాళ్ళకి బాత్రూమ్ అయినా ఉండాలి కదా సార్. ఖచ్చితంగా. బ్యాంక్ వాళ్ళు పునాదులు వేస్తే కానీ లోన్ ఏమన్నా సార్. అంటారుగా పునాదులు లేవాలంటే రాళ్ళు కావాలి కదా సార్. పాయింట్గా అందుకునే పేలు చేశాను సార్. నాకు జైలుకెళ్ళం కూడా భయం లేదండి. ఈ కాటాటగాడి వాడి పరిస్థితులు కుక్క కదా హీరో సార్. నా కూతుళ్ళు భద్రంగా ఉంటారు, ఒక్క మాట ఇవ్వండి సార్ చాలు. ఇప్పుడే లోపలికి చుట్టారు సార్. నేను వీళ్ళెవరిని నమ్మను సార్. మిమ్మల్ని తప్ప. టచ్ చేసాడా? బి రామస్వామి రాసుకో సార్. కేసు దర్యాప్తులో ఉంది, తీవ్ర పరిశోధన జరుగుతుంది, రాసుకో. అలాగే సార్. నువ్వు వెళ్ళిపో. ఏంటి సార్, అరెస్ట్ చేయకుండా రూల్స్ అగేన్స్ట్ గా పంపించేస్తున్నారు. రూల్స్ అగేన్స్టా అంటే నేరం చేసిన లోపల కూర్చోబెట్టి మందు పోసి మర్యాదలు చేసే స్టేషన్ ఉన్నావా ఇది? శ్రీశైలం తహసీల్ రిజర్వ్ ఫారెస్ట్ సెకండ్ డివిజన్ పోలీస్ స్టేషన్ వర్కింగ్ అండ్ భీమ్ల నాయక్, ది మోస్ట్ ఎక్స్పీరియన్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇన్ ద హోల్ డివిజన్. దాట్స్ ద స్పిరిట్ బాయ్స్. రే చెప్తున్నా, ఒక్క క్షణం ఉన్నా అంటే కాళ్ళు కిళ్ళు ఎరగొడతాను, వెళ్ళిపో. ఏ సెబాస్టియన్ సార్? రాళ్ళు సరిపోతాయా? లేదు సార్. ఇంకా కావాలా? ఇంకా కావాలి సార్. కొంచెం గన్ పౌడర్ తీసుకో. థ్యాంక్ యూ సార్. ఏయ్ కొద్దిగా. ఎవడో పెట్టట్లేదు, కనీసం నువ్వన్నా పెట్టరాదా? నమస్కారం. నమస్కారం. ఇది సంస్కారం. మీకు ఎలాగో లేదు, చూపించరాది. ఏంటది? బెయిల్ పేపర్స్ నిన్నే హైకోర్టు నుంచి తెప్పించుకున్నాను. ప్రతి సోమవారం ఇక్కడికి వచ్చి సంతకం బయట పోమన్నారు. రిజిస్టర్ ఎక్కడ? స్ట్రైట్గా బయటికి లెఫ్ట్ తీసుకో. రిజిస్టర్ టీ షాప్లో పెట్టారా? కాదు, దాటి ముందుకెళ్ళు. కొమ్మ తీసిపోయిందా ఏంటి? రైట్ తీసుకుంటే కిరాణా కొట్టు వస్తుంది. మన సుబ్బయ్యగా అక్కడే వెంకటరామాయణ కోవాలి తెలుక్కేయాలని జరుగుతుంది. దాంట్లో డేట్ చూసి వాళ్ళు శుక్రవారం ఇట్టే తెలిసిపోతుంది. ఇంత దూరం రానికి కర్లా. నేను తాగుతాను కరెక్టే, కానీ శుక్రవారానికి సోమవారానికి తేడా తెలియనంత తాగను. సోమవారం పని ఉంది. అర్జెంట్ పనా? చాలా. రాకైతే మంగళవారం మేము వచ్చి అరెస్ట్ చేస్తాం. ఆ తర్వాత అసలు సంతకం పెట్టడానికి రానక్కర్లే. ఎస్ఐ గారు జోకేశారండి. ఆడేంట్రా, మన మీద దేవుడే జోకేశాడు. ఈ ఒంటి మీద యూనిఫామ్ చూసుకొని పోగర్రా, ఎగురుతున్నావు. రోజు యూనిఫామ్ తీసేసి ఇంటికి వెళ్తా, నెలకి 4 రోజులు ల్యాండ్రీ కేసు తిరుగుతా. నీకు వీలినప్పుడు రా, చూసుకుందాం. ఏంటి సార్, ఈగో గ్లోగోలో తయారయ్యాడు. నేను ప్రతీకారానికి పర్యాయ పదాలు అంటుండ్రా. మన వల్ల కాకపోతే ఇంకోటి తగిలించానా తగలటించా సమస్య లేదు. మహోన్నతుడా, కృపగల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రములు.
ప్రభువా, నీ కుమారులకి నీ కాపుదల ఉంచి ఇదిగో ఈ క్రిస్మస్ యొక్క శుభదినమున మీ కుమారులు జీవని కుమారుని యొక్క డానియల్ గారి విషయంలో ప్రార్థించుచుండగా నీ దివ్యమైన హస్తములు నీ కుమారుడి మీద ఉంచండి, నీ కుమారునికి ఇచ్చిన భార్య మీద ఉంచండి. ఇదిగో గర్భఫలము యెహోవా ఇచ్చి బహుమానం అన్నావు, అట్టి బహుమానము నీ కుమార్తెకి ఇచ్చి ఉన్నావు. కాబట్టి నా తండ్రి, నీవే ఈ బిడ్డలకి తోడుగా ఉండి నీవే మహిమ దీవెనలు అనుగ్రహించమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్ యు బాబు. ఫాస్టింగ్ చేస్తున్నా. తిను. వద్దన్నా. మనతో పెట్టుకుంటే వాడికి ఎక్కకూడదు. నువ్వెందుకు రమాన వేయడం? ఎందుకు బావా మనకే గొడవలు? ఇదొక పీడకలు అనుకుని వదిలేచ్చు కదా. వాడేమన్నా పడుకున్నాడా పీడకలు అనుకోవడానికి? మన ఇంటి లివింగ్ రూమ్ నుండి మాట్లాడినట్టు మాట్లాడుకో. జైల్ విజిటింగ్ రూమ్ ఇది. ఊరు ఐదు రోజులు వచ్చేస్తుంది. ఎడుకు అయిందా? మొన్న ఎలక్షన్లో మనం ఓడిపోయాం. అయినా రోడ్ కాంట్రాక్ట్ మనకే వస్తుంది. ఎందుకంటే నేను ఇంకా ఎక్స్ఎంపీ అనుకోను కూడా. నువ్వు కూడా నేను తప్పు చేశాను వాడు పట్టుకున్నాడు అనుకోకు. నేనేం చేసినా వాడు ఆపలేడు అనుకో. అప్పుడు చూడు. మెరీ క్రిస్మస్. Mm-hmm.